రామచంద్రపురం నియోజకవర్గం అండి, అన్నాయపేట గ్రామం అండి. నా పేరు బొండా చంద్రరాజు అండి. ఎంతో మంది ఎమ్మెల్యేలు మీ విషయంలో చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా నా 43 సంవత్సరాల వయసులో కాపురంలో ఎవరో స్థలం ఇవ్వలేదండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయటం, మన మినిస్టర్ గారు వేణుగోపాల కృష్ణ గారు స్థలాలు ఏదన్న వాళ్ళు అందరికి పంచిపెడతాం, చాలా ఆనందంగా ఉన్నారండి. కానీ అంత చిన్న వయసులోనే మన రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంచాయతీకి నెంబర్ అయ్యి వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పరిపాలించారంటే చాలా గొప్ప విషయం అండి. ఇది ఆయన కన్న తల్లిదండ్రులు రాజశేఖర రెడ్డి గారు అనగా, జయమ్మ గారు అనగా, వాళ్ళు ఇలాంటి కొడుకుని కానీ రాష్ట్రాన్ని పరిపాలించి ఆలోచన శక్తి ఆయనకి ఇచ్చి ఒక కోహినూరు భద్రంగా తయారు చేశారంటే ఇంకా గొప్ప రేట్ అండి. ఆయన చాలా చేస్తున్నారండి. నవరత్నాలు పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము అందరం అనుకుంటున్నాం. తెల్లారి ఉదయం 1వ తారీఖు 6వ తారీఖు అండి. ఈ కార్యకర్తలు తేడా మరి ఎమ్మెల్యేలు తేడా ఏంటో తెలియదండి. కానీ ఇంత కాలానికి ఈ సొంత ఇల్లు కళ నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉన్నదండి. పాలిచ్చిన తల్లిని, నివాసం ఇచ్చిన దాతని జీవితంలో ఎప్పుడు మర్చిపోమండి. మళ్ళీ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని, ఆయన పరిపాలించాక మళ్ళీ మేము అందరం ఇల్లు కట్టుకుని మంత్రి గారి పరిపాలన కూడా రావాలండి. కింద నుంచే కదండి పరిపాలన వస్తుంది. మరి ఇక్కడ పంచాయతీ నుంచి కానీ మంత్రి గారి వల్ల మంత్రి గారి దగ్గర నుంచి కానీ మన రాష్ట్ర మంత్రివర్యులకు కానీ ఇక్కడ నుంచే మరి మేము అందరం మా ద్వారా కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. అలవ్వాలని అనుకుంటున్నామండి. కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మేము ఇల్లు కట్టుకుంటాం గారు కూడా ఆయన చేసిన ఆయన అంత ఇంత కాదండి. 2-3 సార్లు ఆటో కట్టించుకుని వెళ్ళేవాడి మేము మినిస్టర్ గారింటికి. సమయానికి మినిస్టర్ గారు లేరు, ఆ అబ్బాయి గారు అంతా గౌరవించి అమ్మాయి అంటే కంగారు పడకండి మీకు స్థలాలు చూపించేస్తాం అని చెప్పారండి. ఆ ప్రకారంగానే అన్న మాటకి అద్దె తప్పకుండా ఈ రోజుని మా అందరినీ ఇక్కడ నిలబెట్టి స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఇదిగా చూశారండి. మినిస్టర్ గారికి, మన శాఖ భార్య గారికి, మా గ్రామం సర్పంచ్ గారు ప్రెసిడెంట్ గారు దొరబాబు గారికి, మా ఎంపీటీసీ మెంబరు శాఖ భార్య గారికి, ఇంకో మా వైస్ ప్రెసిడెంట్ బుద్ధి గారికి, మరి మా మినిస్టర్ గారు అబ్బాయి ఇంత బాగా మాట్లాడారు, మీతో ఫోటో తీసుకోవాలి భావించాలని కూడా కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.